ఇదివరకు మేము ఒక ప్రాంతంలో అద్దుకుండేవాళ్ళం. మా ఇంటి పక్కన ఒక ఆయన ఉండేవాడు. సాయంకాలం అయిపోయేసరికి దూరదర్శన్ ఛానల్ ఆన్ చేసినట్టుగా నోరు ఆన్ చేసేసేవాడు. ఇంకా అందులోంచి కుప్పలు దెప్పలుగా బూతులు వస్తూ ఉండేవి. మామూలుగా కాదు, భయంకరంగా మాట్లాడుతుండేవాడు. ఆ పదాలు మాకు ఏదో చిన్నవాళ్ళు మాకు అర్థమయ్యే కాదు, కానీ భయంకరంగా తిడుతున్నాడు. ఎవరిని తిడతాడో తెలియదు, భార్యను తిడుతున్నాడో తెలియదు, పిల్లల్ని తిడుతున్నాడో తెలియదు, పోనీ ప్రక్కింటోళ్ళని తిడుతున్నాడో తెలియదు, ఎవరిని తిడుతున్నాడో తెలియదు, కానీ తిడతం మాత్రం గట్టిగా తిట్టేవాడు. బండ బూతులు మా నాన్నగారు సహించారు. చాలాసార్లు చెప్పారు, ఏమండి ఆడవాళ్ళు ఉన్న గృహం ఇది, మీకు కూడా భార్య పిల్లలు ఉన్నారు, మీరు మాట్లాడుతున్న మాటలు చాలా భయంకరంగా ఉన్నాయి, అవి 4 వీధుల వరకు వినబడుతున్నాయి, లేడీస్ ఉన్నారు, వాళ్ళు చాలా ఎంబారసింగ్గా ఫీల్ అవుతున్నారు ఆ మాటలు విని. తప్పండి అలా మాట్లాడద్దంటే, నా నోరు నా ఇష్టమయ్యా, ఎవరు మీరు మాట్లాడదని ఇంకా గట్టిగా సౌండ్ పెంచి తీవ్రత పెంచేవాడు బూతులు. మా నాన్నగారు చూశారు. అసలు మా నాన్నగారు చాలా శాంతి స్వభావి, అసలు చాలా సహనంతో ఉండే వ్యక్తి మా తండ్రి గారు. ఒకరోజున మా ఇంట్లో కావిడి బద్దు ఉంటే తిరగేశారు, ఒక్కసారి పట్టుకొని కొట్టలేదు కానీ ఎత్తరేయడానికి ఒకటి, అక్కడితో కామైపోయి అక్కడ నుంచి ఏం పాటలంటూ మానేశాడు. కొంతమంది విర్రవీగుతున్న దుష్టత్వం, నీకు ఎవరు ఏమంటలేదని చెప్పి, లేదని ఎవరు ఏం మాట్లాడలేదని చెప్పి, నా నోరు నా ఇష్టం అని ఆ కావిడి బద్ద తిరగేసేసరికి సెట్ అయిపోయాడు అయ్యగారు. అక్కడ నుంచి పాటలు పాడడం మొదలెట్టాడు. ఇంకా కొంతమందికి అలాంటి ట్రీట్మెంట్ అవసరమేమో అనిపిస్తూ ఉంటుంది. మంచి విషయాల్లో కొంతమంది వినడానికి ముందుకు రారు. మా పెదవులు మావి, మా 4తో మేము ఏదైనా సాధించగలం, ఎవరినైనా అదిమి పెట్టగలం, ఎవరినైనా ఇబ్బంది పెట్టగలం అని కొంతమంది తమ 4లను తమ పెదవులను ఇతరులను బాధించడానికి వినియోగిస్తే తప్పు. అలాంటి పెదవులు మనకు ఉండాల్సిన అవసరం లేదు, ఉండకూడదు కూడా.